Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Congress to BJP Krishnam Raju Rajkiya Prasthanam. Rajkiyallonu vilakshana neta. Cinemalo rebel star ga tanakantu pratyeka guttimpu techukunna upalapadi Krishnam Raju Rajkiyallonu tana pratyeka startukunnaru. Kendra mantriga pani chesi rajkiya netaga guttimpu techukunnaru. Ummadi Turpu Godavari jillaloni Kakinada Lok Sabha niyojakavargam nunchi భారతీయ జనతా పార్టీ తరఫున తొలిసారి ఎంపీగా గెలిచి అందరి దృష్టి ఆకర్షించారు. 1998 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42 స్థానాలకు గాను బీజేపీ 4 స్థానాల్లో గెలవగా అందులో కాకినాడ నుంచి కృష్ణంరాజు గెలిచారు. కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం బీజేపీతోనే ప్రారంభమైందని అందరూ అనుకుంటారు. కానీ కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానం తొలుత కాంగ్రెస్తో ప్రారంభమైంది. 1990లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత 1991లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో నరసాపురం లోక్సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి భూపతిరాజు విజయకుమార్రాజు చేతిలో ఓటమి చెందారు. ఆ ఎన్నికల్లో సానుకూల ఫలితం రాకపోవడంతో కృష్ణంరాజు కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత బీజేపీ నుంచి ఆహ్వానం అందడంతో ఆయన కమలం పార్టీలో చేరారు. బీజేపీలో చేరిన తర్వాత రాజకీయాల్లో కృష్ణంరాజుకు అదృష్టం కలిసొచ్చింది. 1998లో కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన తోట గోపాలకృష్ణపై 67,799 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసి బీజేపీ తరఫున కృష్ణంరాజు గెలిచి ఓ రికార్డు సృష్టించారు. కాకినాడ ఎంపీగా ఏడాది మాత్రమే ఆయన పనిచేశారు. ఇక 1999 ఎన్నికల్లో నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కనుమూరు బాబురాజుపై 165,948 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి రికార్డు సృష్టించారు. సొంత జిల్లా కావడంతో కృష్ణంరాజు భారీ మెజారిటీ సాధించారు. ఇక రెండోసారి ఎంపీగా గెలవడంతో బీజేపీ అధినాయకత్వం ఆయనను కేంద్ర మంత్రి పదవితో గౌరవించింది. 2000 నుంచి 2004 వరకు ఆయన కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి మంత్రివర్గంలో కేంద్ర సహాయ మంత్రిగా కృష్ణంరాజు పనిచేశారు. 2000 సెప్టెంబర్ 30వ తేదీ నుంచి 2004 మే 22 వరకు కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. తొలుత కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రిగా 2000 సెప్టెంబర్ 30 నుంచి 2001 జూలై 22 వరకు సేవలు అందించారు. ఆ తర్వాత 2001 జూలై నుంచి 2002 జూలై వరకు ఏడాది పాటు రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2002 జూలై 1 నుంచి వినియోగదారుల వ్యవహారాలు ప్రజా పంపిణీ శాఖ సహాయ మంత్రిగా, 2003 జనవరి 29 నుంచి 2004 మే 22 వరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా సేవలు అందించారు. 2004లో తిరిగి నరసాపురం లోక్సభ నుంచి ఎంపీగా పోటీ చేసి సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ కు చెందిన శేగొండ హరిరామ జోగయ్య చేతిలో 64,412 తేడాతో ఓటమి చెందారు. ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు అంటిముట్టనట్లుగా ఉన్న ఆయన 2009 మార్చిలో సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. రాజమండ్రి లోక్సభ నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడంతో తిరిగి ఆయన 2013లో అప్పటి బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు. అప్పటి నుంచి వయసురీత్యా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ వచ్చారు. ఇటీవల ఆయనను గవర్నర్గా నియమించవచ్చనే ఊహాగానాలు వచ్చినప్పటికీ అది కార్యరూపం దాచలేదు. కృష్ణంరాజు లోక్సభ సభ్యుడిగా ఉన్న కాలంలో వివిధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేశారు. 1998 నుంచి 1999 వరకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా కూడా పనిచేశారు.